అందరికీ నమస్కారం అండి. నేను మీ గుంటి నాగరాజు. పాంప్లెట్లు అయితే కొట్టించానండి, పాంప్లెట్ కొట్టించాను. దీన్ని ఏమంటారో తెలియదు, నా మేనిఫెస్టో. మేనిఫెస్టో అంటారు కదా. నేను గెలిస్తే గవర్నమెంట్ ద్వారా మీకు ఏమి ఇవ్వగలను, నేను ఏం పోరాటం చేయగలను అని చెప్పి నా సొంతంగా నేను రాసుకున్నానండి. రాసుకున్నానంటే ఏదో ఎక్కిచ్చి ఎక్కిచ్చి కాదు, నాలో ఉన్న ఆవేశాన్ని, నేను చూస్తున్న బాధల్ని, మీలో చూస్తున్న బాధల్ని అన్ని చూసి కష్టపడి రాసి ఇవి ఖచ్చితంగా చేయాలి, ఈ జనాలకు అందించాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. కొద్ది ముందు ఏం కాదు రావడం జరిగింది. ఈ మేనిఫెస్టో వచ్చి దగ్గరారా నాకు వాయిస్ అది. ఇది ఖమ్మం నియోజకవర్గ ప్రజలారా, ఇటు ఇక్కడ బ్యాలెట్ కొట్టించానండి. ఒకే బ్యాలెట్ ఒకే మ్యాటర్ అండి కొట్టించాను. ఈ బ్యాలెట్ పేపర్లో అంటే నాది ఓటు బ్యాలెట్లో 22వ నెంబర్ అండి, 22వ నెంబరు. రెండో బాక్స్ ఫస్ట్ ఒక ఈవీఎం ఉంటుంది, రెండో ఒక ఈవీఎం ఉంటుంది కదా, రెండో ఈవీఎంలో 22వ నెంబర్ అండి. ఖమ్మంలో మొత్తం 32 వరకు వేసారు, 32 నామినేషన్లు వేసారండి. ఫస్ట్ ఒక 10 ఏమో పార్టీలు ఉంటాయి అండి, దాని తర్వాత 10 ఇండిపెండెంట్ 22వ నెంబరు. రెండో ఈవీఎంలో 22వ నెంబర్ మీద గుంటి నాగరాజు విజిల్ గుర్తు అని ఉంటుంది, ప్లీజ్ వేయండి. ఇకపోతే దీని మ్యాటర్ రాసుకోండి ఏంటంటే, ఖమ్మం నియోజకవర్గ ప్రజలారా, నేను మీ గుంటి నాగరాజు. మీకు గుర్తుపట్టారా? యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ టిక్టాక్లో వీడియోలు ఇస్తూ ఉంటాను. ఒక రైతు బిడ్డగా, సామాన్యుడిగా, అందరి కష్టాలు తెలిసిన వాడిగా మీరున్నారనే ధైర్యంతో ఈరోజు ఖమ్మం ఎమ్మెల్యేకి నామినేషన్ వేశాను. మీ ఇంటి వాడిగా గుర్తించి విజిల్ గుర్తుకి అంటే ఏల గుర్తుపై ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక రైతుగా ఎన్నో బాధలు చూశాను, ఏ ప్రభుత్వం వచ్చినా మా తలరాత మారడం లేదు. రైతు అనేవాడు మరి కొంతకాలంలో కనుమరుగైపోతున్నాడు. రైతుకు ముందు అసలు పిల్లనే ఇవ్వట్లేదు, వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. రానున్న భవిష్యత్తులో రైతుని పుస్తకాల్లో చూసుకోవాల్సి వస్తుందని గ్రహించి మీ ముందుకు రావడం జరిగింది. గవర్నమెంట్ మాది రైతు ప్రభుత్వం అని 5000 ఇస్తున్నామని గట్టిగా చెప్పుకుంటున్నారు, కానీ ఒక 5000కు పైన మందు కట్టడానికి ఏమి రావట్లేదు. రైతు కూలీలకి ఏమి లేదు, కౌలు రైతులకి ఏమి లేదు, అసలు కౌలు రైతు గుర్తించడం లేదు అనే ఉద్దేశంతో, రైతు కనుమరుగైపోతున్నాడు అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇక నేను మీకు ఇప్పిస్తానన్నది, నేను గెలిస్తే చేస్తానన్నది. ఒకటి, రైతుకు నెలకు 10,000 రూపాయలు జీతం ఇవ్వాలి వ్యవసాయం చేసే వాళ్ళకి. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలి. మూడోది, రైతు కూలీలకు రైతు బంధు ఇవ్వాలి. రైతు కూలీలకి రైతు బంధు ఇవ్వాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి, నాలుగోది, అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి. విత్తనాలను ఉచితంగా ఇవ్వాలి. కల్తీ విత్తనాలు అసలు గవర్నమెంట్ ఎట్లా ప్రోత్సాహం ఎట్లా దొరుకుతాయి అర్థం అట్లా పట్టుకోవాలని ఖచ్చితంగా ఉచిత విత్తనాలు రైతులకి అందజేయాలి పూర్తిగా. నిల్ ప్రతి డ్రైవర్ అన్నకి ఇట్లాగా ఎట్లుసో, ప్రతి డ్రైవర్ అన్నకి రైతు బీమా ఇవ్వాలి నెలకి ఎట్లుసో. పోలీసుల నుంచి కానీ వాళ్ళ ఫైల్ నుంచి కానీ అవునుంటే మొత్తం రద్దు చేయాలి. గ్యాసు కరెంటు ఇంటి పన్ను మొత్తం మామూలుగా ఇంటి సరుకులు మొత్తం వంట సరుకులు మొత్తం కూడా రైతు తగ్గియాలి. రైతులకు మందు కట్టులు పై మందులు గవర్నమెంటే ఫ్రీగా ఇవ్వాలి. ప్రతి రైతు పంటను చెక్ చేసి పంట ఆగమైతే పంట నష్టపరిహారం ఇవ్వాలి. KG-PG విద్య ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా మొత్తం చదివియాలి ఫ్రీగా. విద్య వైద్య ఆరోగ్యం ఫ్రీగా ఉండాలి ప్రతి ఇంటింటికి అన్ని రకాల ఫ్రీగా. రైతులకి గిట్టుబాటు ధర కల్పించి గవర్నమెంటే ప్రతి ఒక్కదాన్ని కొనాలి, ఖచ్చితంగా కొనాలి. పెళ్లి కూతురు పెళ్లి చేసుకుంటే అమ్మాయికి 2 లక్షలు ఇవ్వాలి. రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలి, రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలి. ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించాలి. ఆన్లైన్ ల్యాండ్ బోర్డు భూములకి పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇచ్చి వాటిని రిజిస్ట్రేషన్ చేపియాలి. ఇది ముఖ్య డిమాండ్. పింఛన్లు మొత్తం అందరికీ సరిగా ఇవ్వాలి, కొత్త పింఛన్లు మంజూరు చేసుకోవాలి. ప్రతి ఇంటికి నీటి కరెంటు అన్ని వసతులు కల్పించాలి. ఇదండి నేను రాసుకున్నది, అది విషయం అర్థమవుతుందా నాకు. ఇందులో ముఖ్యంగా రైతులకు నెలకు 10,000 రూపాయలు జీతం ఇవ్వాలి, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలి, రైతు కూలీలకు రైతు బంధు ఇవ్వాలి, విత్తనాలు మందు కట్టలు మొత్తం ఉచితంగా ఇవ్వాలి, గ్యాసు కరెంటు మొత్తం తగ్గించాలి, KG-PG విద్య, ఉద్యోగులు ఖచ్చితంగా నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి, రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి, రైతు రుణం ఆఫీస్ చేపియాలి మొత్తం టోటల్ పూర్తిగా. ఇది నేను రాసుకున్న కాగితం. నేను నిలబడటానికి ఎవరు సహకారం లేదండి, ఎవరు ఇబ్బంది లేదు, అర్థమవుతుందా, ఎవరు ఒత్తిడి లేదు. నా సొంతంగా నేనే ఆలోచించి
కష్టాలు చూసి బాధలు చూసి నేను నిలబడ్డానండి. ఇది కూడా నేను ఎవరి కాడ ఎవరి వ్యవహారం కాదండి, నా సొంతంగా నేను రాసుకున్నాను. దీని ప్రింటింగ్ కొట్టించానండి, దీనికి ఎంతో కొంత ఖర్చు అయ్యింది, ఆ ఖర్చు అయినా నేనే భరించుకున్నాను, నేనే పెట్టుకున్నాను మా ఫ్రెండ్ ద్వారా. దయచేసి 22వ నెంబర్ మీద 2వ బాక్స్లో విజిల్ గుర్తుపై మీ ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మీ గుంటి నాగరాజు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.